తానా సభలకి వెళ్ళడం, తర్వాత ఇంకో పక్కన కమిటీ వేయడం, తానా సభల వేదిక మీద కానీ లేకపోతే అమెరికాలో వేదిక మీద కానీ జగన్ని టార్గెట్ చేస్తూ పవన్ చేసినటువంటి విమర్శలు, ఈ సహజంగా చర్చనీయాంశం అవుతాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేస్తుంది. అయితే ఇటు జనసేన వైపు నుంచి కూడా దానికి కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బేసిక్గా ఒకటే, పవన్ వెళ్తున్నటువంటి రూట్ కరెక్టా కాదా? ఇప్పుడైతే ఖచ్చితంగా కరెక్టే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్నప్పుడు తెలుగుదేశం అనుకూల వ్యవహార శైలిని ప్రదర్శించడం, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు అటాక్ చేయడం అనేటువంటిది తప్పు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాన్ని పట్టుకుంటే ఉపయోగమే ఉంది? ప్రధాన పక్షాన్ని ఉండగా ఇక్కడ ఆ రోజున ప్రభుత్వం మీద పోరాడాలి, కానీ ప్రతిపక్షం మీద పోరాడడం అనేటువంటిది అనవసరం. కాబట్టి ఇంకోటి, తెలుగుదేశంతో కలిస్తే కనుక ఆ తెలుగుదేశం మైనస్ ఆయన మీదకి వెళ్తుంది, అంటే ప్రభుత్వంలో ఉంది కాబట్టి దాని వ్యతిరేకత కూడా తనకి తగులుతుంది అనేటువంటిది ఆ రోజున ప్రస్తావించింది. ఇప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం అనేటువంటిది ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటుందో ప్రతిపక్షం వాడింగ్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ పవన్ ఆనాడు ప్రతిపక్ష పాత్రే, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే పోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడంలో తప్పేం లేదు. జగన్ గురించి విమర్శించవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి విమర్శించవచ్చు. ఆ విమర్శ ప్రజలు అర్థం చేసుకునేలాగా సహేతుకంగా ఉంటే ఆటోమేటిక్గా ప్రయోజనం అవుతుంది. అదే సందర్భంలో అపోజిషన్గా వ్యవహరిస్తేనే ప్రజల నుండి పాజిటివ్ వస్తుంది తప్పించి, పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుబంధంగా ఉంటే పాజిటివ్ రాదు. ఇక్కడ ఆల్టర్నేటివ్గా అనిపించగలగాల, ప్రతిపక్షానికి ఆల్టర్నేటివ్గా తాను, అధికార పక్షానికి ఆల్టర్నేటివ్గా తాను ఉండాలి అంటే ఇక్కడ ఇతర వర్గాలను కూడా కలుపుకుపోవడం. ఇప్పుడు తానా వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అది, వాళ్లతో కలుపుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది శుభపరిణామే. అదే సందర్భంలో కోస్తా జిల్లాలో ఈ రెండు కాంబినేషన్ అనేటువంటిది ఇంతకుముందు తెలుగుదేశానికి లాభమైంది. అది నెక్స్ట్ ట్రిప్ జనసేనకి ఆ ఈక్వేషన్ని తెచ్చుకోవాలి. పక్కన భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది కూడా అదే కమ్మ కాపు కాంబినేషన్ అనేటువంటిది. అది పవన్కి వచ్చేటప్పటికి కొంత సెలబ్రిటీ ఇమేజ్ కూడా ఉండటం అనేటువంటిది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఆయన విమర్శ చేయడంలో తప్పు లేదు, ఆ విమర్శలు సహేతుకమా కాదనేటువంటి ప్రజలు డిసైడ్ చేస్తారు. బట్ విమర్శ చేయకుండా కూర్చుంటే ప్రయోజనం ఏం లేదు. రెండవది, తన వెర్షన్ రాజకీయాల్లో కంటిన్యూగా ఉంటానన్నటువంటిది. రెండవది, కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం కూడా మంచి పరిణామమే. అది జనసేనకి పవన్ కళ్యాణ్కి కూడా మంచిదే.